ఎముకలలో దాగి ఉన్న జీవం బైబిల్ చెప్పిన నిజం. ఎముకలలో దాగి ఉన్న జీవం బైబిల్ చెప్పిన నిజం. బైబిల్ ఎప్పుడూ నిజమే చెప్తుంది, దేనికోసమైనా చెప్తుంది. శాస్త్రీయ పరంగా ఎన్నో విషయాలు, శాస్త్రాలను అధిగమించే ఎన్నో విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఈరోజు బైబిల్లో ఎన్నో వాస్తవాలు, శాస్త్రాలను సైతం శాసించగలిగిన వాస్తవాలు బైబిల్లో ఉన్నప్పటికీ బైబిల్ ఒక మత గ్రంథంగానే ప్రజలకు కనిపిస్తుంది. ఏదో మతాన్ని బోధించేలానే ప్రజలకు కనిపిస్తుంది. ప్రజలు దాన్ని అలాగే భావిస్తున్నారు తప్పించి ఇది ఒక ఖచ్చితమైన పుస్తకం, నిజమైన పుస్తకం, వాస్తవాలను మాత్రమే మాట్లాడే పుస్తకం అని గ్రహించలేకపోతుంది. నిజంగా జయశాలి తాతయ్య గారు బైబిల్ను పట్టుకొని సకల శాస్త్రాలను అధిగమించగలదు అని చెప్పిన తర్వాతే కదా బైబిల్ యొక్క ప్రాముఖ్యత ఈరోజు మనుషులకు అర్థమైంది. అప్పటి వరకు కేవలం భజనలు మాత్రమే ఉన్నాయి. దేవుడు అంటే భజన 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 అంతే తప్పించి అసలు ఈ బైబిల్లో ఉన్న శక్తి ఏంటి, దానికి ఉన్న స్థాయి ఏంటి అనేది తెలియచేసింది ఇటు క్రైస్తవులకు, అటు ప్రపంచానికి, అటు క్రీస్తు విరోధులకు, ప్రతి ఒక్కరికి నోటి మీద వేలేసుకునేలాగా, బైబిల్ని హత్తుకునేలాగా చేసింది ఎవరంటే జయశాలి తాతయ్య గారే. అలాంటి వీరోచితమైన బైబిల్ని దేవుణ్ణి ఘనపరిచే ఒక పాఠమే ఎముకలలో దాగి ఉన్న జీవం. అది బైబిల్ చెప్పిన నిజం. ఈరోజు ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన, మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించి, గాయాలకు సంబంధించి, మనిషి యొక్క దేహంకు సంబంధించిన అనారోగ్య పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ప్రతిదాన్ని మరి పరీక్షించే శాస్త్రమే, దానికి ఉపయోగపడే శాస్త్రమే వైద్య శాస్త్రము. ఈ వైద్య శాస్త్రంలో మనిషి యొక్క శరీరం గురించిన, ప్రతి అవయవం గురించిన విద్య అనేది నేర్పుతారు వైద్య శాస్త్రం. ఈ వైద్య శాస్త్రాన్ని ఈ మధ్య వచ్చింది, వైద్య శాస్త్రం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఏ టెక్నాలజీ అయినా గత 200 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా అభివృద్ధి పొందుతుంది. అయితే ఈ వైద్య శాస్త్రానికి అంతుచిక్కని విషయాలను ఈ వైద్య శాస్త్రం ఇప్పుడు ఈ మధ్యనే నిరూపించిన విషయాలను కూడా బైబిల్ కొన్ని 100 సంవత్సరాల క్రితమే ధృవీకరించింది, నిరూపించింది ఇది నిజము అని. అయినప్పటికీ బైబిల్ ఒక మత గ్రంథమే. చూద్దాం ఈరోజు బైబిల్ ఎలాగా నిజం గళమెత్తి చెప్పింది కొన్ని 100 సంవత్సరాల క్రితమే అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు మన కన్న తండ్రి అయిన దేవుడు మనలను ఎలా నిర్మించాడు ఈరోజు అని ఆలోచిస్తే, ఆదికాండము రెండవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడైన యెహోవా నేల మండితో నరుణ్ణి నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. నరుణ్ణి నిర్మించి అనే పదం ఉంది ఇక్కడ, అంటే నిర్మాణం, ద మెగా కన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో. ఈ నిర్మాణము అనేది పెద్ద పెద్ద కట్టడాలకి వాడతాం కానీ దేవుడు ఇక్కడ మానవ దేహానికి వాడాడు. ఎందుకంటే ఎంత పెద్ద కట్టడమైనా సరే మానవ దేహము యొక్క కట్టడము ముందు, మానవ దేహంలో దాగి ఉన్న సివిల్ ఇంజనీరింగ్ ముందు, మానవ దేహంలో దాగి ఉన్న అద్భుతమైన నిర్మాణం ముందు మిగిలిన కట్టడాలు చాలా చాలా తక్కువ. అందుకే దేవుడు దీని నిర్మాణం అన్నాడు. ఈ యొక్క మానవ దేహము ఇంతగా పనిచేయటానికి, ఇంతగా
ఎవరు చేయలేని విధంగా చేయటానికి కారకులు ఎవరో ఒకళ్ళు ఉండాలి. దానికి అదే ఏది రాదు, కోతి నుండి రాదు. అదే మన కన్న తండ్రి అయిన దేవుడు చేసింది. దేవుడు ఆ మాటే అన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:6 కూడా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు, మన దేవుడు తండ్రి అయిన దేవుడు. అయితే దేవుడు ఒక అద్భుతమైన టెక్నిక్ వాడాడు, ఆపరేషన్ చేశాడు. ఎప్పుడు? అవ్వను చేసేటప్పుడు. ఆ సందర్భం చూద్దాం. ఆదికాండము రెండవ అధ్యాయం ఇరవై రెండు వచనాల్లో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి మత్తి ఇంజక్షన్ ఇచ్చాడు. ఆదాముకి మత్తి ఇంజక్షన్ ఇచ్చాడు దేవుడు. గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటను మాంసముతో పూడ్చివేశాను. అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీశాడు. చూడండి, చాలామందికి ఇదో డౌట్ ఉంటుంది, ఆదాము ప్రక్కటెముకలు తీసి అందరికీ ప్రక్కటెముకలు తీయాలి కదా అని. మరి ఆ మాత్రం కాన్సెప్ట్ మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను ఒకరికి కిడ్నీ దానం చేస్తే నా కిడ్నీ తక్కువైద్ది, కానీ నా కొడుకుకి కిడ్నీ ఎందుకు తక్కువైద్ది, నా పిల్లలకి కిడ్నీ ఎందుకు తక్కువైద్ది. సో ఎలాగంటే చాలా సెన్స్లెస్గా ఈరోజు బైబిల్ని భావిస్తున్నారు. ఇక్కడ దేవుడు అవ్వను నిర్మించటానికి, అవ్వ యొక్క శరీరాన్ని నిర్మించటానికి జీవము తన జీవవాయువు మరలా వదలేదు. జీవవాయువుని ఆదాములోనే ఊదేశాడు. ఆదాములో అలా ఊదినప్పుడే మనం అందరం ఆదాములోనికి వచ్చేసాం. మరల అవ్వలో తన వాయువును, జీవవాయువును ఊదలేదు. ఈసారి జీవం ఎక్కడి నుంచి తీశాడు దేవుడు అనంటే, ఆదాము గారి ప్రక్కటెముకలలో నుంచి తీశాడు. అంటే ఎముకలలో ఏముంది? ఎముకలలో జీవం ఉంది. ఈరోజు చూడండి, ఎముకలలో దాగి ఉన్న మూలుగు నుంచే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలని అందులోనే ఉత్పత్తి అవుతుంది. రక్తం బాగుండాలి, రక్తం ఎక్కువగా పట్టాలి అనంటే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలి. అవి ఎముకల్లో ఉన్న మూలుగు నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఎముకలలో ఉన్న మూలుగు ఎవరికైనా తగ్గిపోయిందనుకోండి, ఈజీగా చచ్చిపోతారు, లేదా శరీరం చచ్చుబడిపోయిద్ది కదలకుండా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొకరి శరీరంలో ఉన్న మూలుగుని ఎక్కించుకుంటారు. అంటే ఇప్పుడు ఎముకలలో అంతగా జీవం దాగుంది, అంతగా జీవం దాగి ఉందన్న సంగతి మనలను నిర్మించిన ప్రారంభికుడైన దేవుడు మాత్రమే చెప్పగలడు. నిజంగా ఈరోజు ఎముకలో జీవం దాగుందన్న సంగతి ఈరోజే, ఇప్పుడు ఈ శతాబ్దంలోనే, 19, 20 శతాబ్దాల్లోనే దాన్ని కనుగొని దాన్ని వైద్య శాస్త్రం కింద మార్చి చెబుతున్నారే తప్పించి, నిజంగా బైబిల్ని మనం ఆలోచిస్తే బైబిల్ నిజమని చెప్పడానికి ఇది ఒక మంచి ఆధారం మనకి. అందుకే కీర్తనకారుడైన దావీదు గారు 139:13-14 ఆలోచిస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందును నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని అంటున్నాడు. భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి నాకు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా అని అంటున్నాడు. అంటే
అంత జాగ్రత్తగా అంత భయంకరంగా, భయం అని అంటే ఇక్కడ ఏదో భయం వేస్తుంది భయపడుతున్నాడు దేవుడు అని కాదు, అంత సున్నితమైన దానిని చేస్తున్నప్పుడు నిజంగా ఎవరికైనా భయంగానే ఉంటుంది. ఇప్పుడు ఒక సున్నితమైన గాజు గ్లాసు కానీ లేదంటే చాలా డెలికేట్ వస్తువు ఏదైనా మనం పట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు భయపడతాం, ఎందుకు అది మనల్ని నేను చేసిద్దానా, కాదు అది పగిలిపోయిద్దేమో నన్ను కింద పడి పొరపాటున చిన్న స్ట్రోక్ వచ్చినా అది పడిపోయి ముక్కలు ముక్కలు అయిపోద్ది అని భయం. అలాగే ఇక్కడ దావీదు గారికి మన శరీర నిర్మాణాన్ని చూసినప్పుడు, దేవుడు తన చేతులతో చూసినప్పుడు నిజంగా దావీదు గారికి భయము ఆశ్చర్యము కలుగుతుందంట. ఎలా సాధ్యపడింది అది? అది ఒక దేవుడికే సాధ్యం, అది ఒక దేవుడికి మాత్రమే సాధ్యం. ప్రేమ దేవుని వాళ్ళరా, చూద్దాం మరొక మాట, మంచి మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37:4-6 యెహెజ్కేలు గ్రంథము 37:4-6 అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా అనుము, ఎండిపోయిన ఎముకలు జీవం లేని ఎముకలు, ఒక భూమి ఎండిపోయింది అని అంటాం ఎందుకు, అందులో నీళ్లు లేవు, పగిలిపోయింది, బీటలు వారింది, జీవం లేదు అందులో. అలాగే ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినుడి, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఎండిపోయిన ఎముకలారా వినండి అని అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను అని అంటున్నాడు. నిజంగా ఎండిపోయిన ఎముకలు, నిజంగా మనకి ఎండిపోయిన ఎముకలు ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? సాధారణంగా ఆలోచిస్తే ఎండిపోయిన ఎముకలు ఎక్కడ కనిపిస్తాయి? శ్మశానాల్లో, సమాధుల్లో కనిపిస్తాయి ఎముకలు, ఎండిపోయి పాత పడిపోయిన ఎముకలు. అలాంటి ఎముకలను కూడా దేవుడు బ్రతికిస్తానంటున్నాడు ఇక్కడ. అలా ఎండిపోయిన ఎముకలను సైతము దేవుడు బ్రతికించగలడు తన మాట చేత. అలాంటి శక్తి దేవునికి ఉంది. అలా ఎముకలు గనక నిజంగా జీవం కలిగిన వాటిగా ఉంటే మనిషి నిజంగా ఎంతో స్ట్రాంగ్గా ఉంటాడు. నీరసంగా ఉన్న వాళ్ళకి, బక్కగా ఉన్న వాళ్ళకి మీరు ఎముకలు చాలా లూజ్గా ఉన్నాయి, మీకు పాలు తాగండి అని అంటారు కాల్షియం కోసం. ఎందుకు, ఎముకలు బలంగా ఉండటం చాలా అవసరం స్త్రీలకు కూడా, గర్భిణీలకు కూడా. కాల్షియం ఐటమ్స్ చాలా ఎక్కువగా తినండి మీరు అని అంటుంటారు డాక్టర్స్. ఎముకలలో అంత జీవం ఉంది, అంత అవసరత ఉంది. ఎముకలు కనుక నిజంగా పుష్టిగా బలంగా లేకపోతే మనిషి దేహం మొత్తము నీరసించిపోతుంది, నడవటానికి కూడా ఓపిక ఉండదు. చిన్న చిన్న ఎముకలు కదపటానికి కూడా, చిన్న చిన్న వేళ్ళు మనం కదపటానికి కూడా ఓపిక ఉండదు, నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అది ఎందుకనంటే కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం లోపం మనలో ఉండటం వలన ఆ ప్రాబ్లం అనేది తలెత్తుతుంది. అందుకే ఎక్కువగా డాక్టర్స్ కాల్షియం ఎక్కువగా తీసుకోండి, కాల్షియం ఎక్కువగా తీసుకోండి అని చెప్తుంటారు. కాబట్టి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎముకల్లోనే ఉంది. ఆ ఎముకలలోనే శక్తి ఉంది అని, ఎముకలలో జీవము ఉంది అని ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. అలాగే దేవుడు అవ్వని తీసేటప్పుడు కూడా ఆదాములో నుండి ఒక కండను తీయలేదు, ఒక నరమును తీయలేదు, ఒక రక్తాన్ని తీయలేదు, కానీ ఒక ఎముకని తీశాడు. ఎముకలో నుండి మూలుగు ఉంటుంది, మూలుగులో నుండి రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతుంది. ఆ కణాలలో నుండి వచ్చే జీవం ద్వారానే ఏ ఒక్క మాంసమైనా ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రిమైన దేవుని వల్ల ఎముకలలో దాగి ఉన్న జీవం. ఇప్పుడు ఉమ్ములో దాగి ఉన్న జీవం కూడా చూద్దాం. ఉమ్ము, మన ఉమ్ము కేవలం మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఊస్తూ ఉంటాం. అది ఏదో దేవుడు అవసరం లేని దానిగా పెట్టలేదు. ఉమ్ములో దాగి ఉన్న జీవం ఏంటో చూద్దాం.
దాన్ని ఆలోచించే ముందు మత్తయి సువార్త 7:32-35 మత్తయి సువార్త 7:32-35 ఉమ్ములో దాగి ఉన్న జీవం గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ఒక స్వస్థతలో మనకు కనిపిస్తుంది నిజంగా ఉమ్ములో జీవం ఉందని. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి చూడండి, చెవుడు గల నత్తివాణిని తీసుకొచ్చారంట. చెవుడు గల నత్తివాణిని తీసుకొచ్చారంట. ఆయన ఇద్దరు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని చెప్పే ఉంచమని వేడుకున్నారంట. చెయ్యి ఉంచండి అని వేడుకున్నారు యేసుక్రీస్తు వారిని. చెయ్యి ఉంచండి, మీరు స్వస్థత చేయాలంటే మీరు చెయ్యి ఉంచండి చాలు అని వేడుకున్నారు. సమూహంలో నుండి ఆయనను వాణిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి, చూడండి చెయ్యి ఉంచలేదు యేసుక్రీస్తు వారు. నెత్తి మీద చేయి పెట్టడం అదే స్వస్థత అనుకుంటారు. ఇక్కడ చాలామంది స్వస్థత అంటే నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి అంతే తెలుసు వాళ్ళకి. నో, యేసుక్రీస్తు వారు అలాగా గుడ్డిగా పోలేదు. చూడండి ఏం చేస్తున్నారు, వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. చూడండి, ఉమ్మి వేశాడంట. వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మి వేశాడు అంటే ఉమ్ములో ఏముంది, స్వస్థత కమ్ము అనగానే స్వస్థత అవ్వచ్చు కదా. కానీ యేసుక్రీస్తు వారికి చేయగలరు, స్వస్థతమ్ము అనగానే స్వస్థత చేయగలరు. కానీ ప్రపంచానికి బైబిల్ శాస్త్రీయ పరమైన పద్ధతిలో శాస్త్రాలను అధిగమించిన ఒక అద్భుతమైన గ్రంథమైన బైబిల్ అని ప్రపంచానికి చాటి చెప్పటానికి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పద్ధతిని ఇక్కడ పాటించారు. ఉమ్మి వేసి, ఉమ్ములో ఏముంది, జీవం ఉంది. అనారోగ్యం కలిగిన ఆ యొక్క ఆ మనిషిని చెవుడు గల నత్తివాణిని తీసుకొని వచ్చినప్పుడు ఉమ్ము తీసి బాగు చేశాడు యేసుక్రీస్తు వారు. ఉమ్ము తీసి బాగు చేశాడు అంటే ఉమ్ములో ఏముంది, తన రక్తం తీసి బాగు చేయొచ్చుగా, లేదంటే ఇంకో ద్వారా తన మాట ద్వారా కేవలం చేయొచ్చు కదా. నో, నీ ఉమ్ములోనే ఉంది అసలు సిసలైన జీవం అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు అక్కడ ఆ ప్రయోగం చేశారు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు చూడండి ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు ఈరోజు మనిషికి సంక్రమిస్తున్నాయి. అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులను మనం గుర్తించి మనం ఇంకో మనిషి నుండి రక్త కణాలను, ఇంకో మనిషి నుండి మూలుగును, ఇంకో మనిషి మూలుగు మనకు సరిపోతాయా లేదా అని చూడటానికి ఇంకో మనిషిలోని యొక్క ఆరోగ్యము, ఇంకో మనిషిలో ఉన్న ఆ యొక్క రక్తం కావచ్చు, మూలుగు కావచ్చు, ఎముకలు కావచ్చు, ఏదైనా సరే అవన్నీ మనకు సరిపోతాయా లేదా అనేది ఒక్క ఉమ్ములోనే మనకు తెలుస్తుందంటే ఈరోజు నమ్మగలుగుతుందా? నమ్మగలుగుతాం మనం, అదే నిజం వైద్యశాస్త్రం. అలానే ఇంకొకరికి పరీక్షలు నిర్వహిస్తుంది. ఒకరికి రక్తం ఎక్కించాలి అనంటే ఏ పాజిటివ్ ఎక్కించాలి, బి పాజిటివ్ ఎక్కించాలి. అలాగే రక్తం ఎక్కించాలని వైద్యశాస్త్రం ఈరోజు రక్త పరీక్షలు చేస్తుంది. ఈ రక్తం సరిపోతుందా అని వైద్య పరీక్షలు నిర్వహించి తప్పించి రక్తం బయటికి తీదు, ఎక్కించదు. అలాగే ఎన్నో ఈరోజు మనిషికి ప్రాణాంతకమైన వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధుల పేర్లు ఒకసారి చెప్పమంటారా? తెలసేమియా, లుకేమియా, అనీమియా. ఇలాంటి వ్యాధులు నిజంగా మనిషి త్వరగా చచ్చిపోతుంటాడు. ఇప్పుడు తెలసేమియా ఉంది. తెలసేమియా అనగానే బ్లడ్ అనేది ఉత్పత్తి అవ్వదు. బోన్ మ్యారో నుంచి, బోన్లో ఉండే ఎముకలో ఉండే జీవము కలిగిన యొక్క మూలుగు నుంచి రక్తం అనేది ఉత్పత్తి అవ్వదు. దాన్ని తెలసేమియా వ్యాధి అంటారు. అలాంటప్పుడు అలాగా వారికి ఏం చేస్తారంటే బోన్ మ్యారో మళ్ళీ ఎక్కిస్తారు. అలా బోన్ మ్యారో మళ్ళీ ఎక్కించాలంటే ఎవరిదైతే సరిపడాగా మ్యాచ్ అవుతుందో, ఎవరిదైతే కరెక్ట్గా సరిపోతుందో వారిది మాత్రం ఎక్కించాలి. ఎవరిది పడితే వారిది ఎక్కిస్తే కుదరదు. అలాగా
వ్యాధిగ్రస్తుడైన వానికి మూలుగు ఎక్కించడానికి నా మూలుగు సరిపోతుందా లేదా అని పరీక్ష ఎలా చేస్తారు అని అంటే ఉమ్ము తీసి సరిచూస్తారు. ఉమ్ము తీసి సరిచూస్తారు, ఉమ్ము నా నోట్లో ఉంచే ఉమ్ము తీసి సరిచూస్తారు. దాన్నే స్టెమ్ సెల్ డొనేషన్స్ ప్రోగ్రామ్ అంటారు. స్టెమ్ సెల్స్ డొనేషన్ ప్రోగ్రామ్, ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ స్టెమ్ సెల్స్ సరిపడా కావాలి, సరితోగాలి, మళ్ళీ మ్యాచ్ అవ్వాలి, కరెక్ట్ సరిపోయింది అనిపించేలా మ్యాచ్ అవ్వాలి. అలాగ మ్యాచ్ అవ్వాలి అని అంటే మన ఉమ్ములో తెలుస్తుంది మ్యాచ్ అవుతుందో లేదో అని. చూసారా ఈరోజు నిజంగా ఉమ్ములో నిజంగా అంత వైద్యశాస్త్రం దాగి ఉన్నదా, నిజంగా ఇది రైటే అని శాస్త్రం ఒప్పుకుంటే, ఉమ్ములో అలాంటి జీవం ఉంది అని శాస్త్రం ఒప్పుకుంటే అయితే ఉమ్ముతోనే యేసుక్రీస్తు వారు ఆ రోజు స్వస్థత చేశారు. ఈ బైబుల్ శాస్త్రీయమైన బైబుల్, శాస్త్రాలను అధిగమించిన బైబుల్, శాస్త్రాలను ధృవీకరించే బైబుల్, శాస్త్రాలను బైబుల్ ధృవీకరిస్తుంది. అలాంటి బైబుల్ మన చేతిలో ఉంది. అలాంటి బైబుల్ మన చేతిలో పెట్టుకొని మనమేమో దేవుడు అది కావాలి ఇది కావాలి అది ఇది ప్రార్థనలు పాటలు భజనలు ఇయే ఇయే, కానీ బైబుల్ గొప్పతనాన్ని మాత్రం మనం చెప్పే పరిస్థితుల్లో లేము. ఈరోజు చూద్దాం యోహాన్ సువార్త 9:6-7. యోహాన్ సువార్త 9:6-7 చూసినట్లయితే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయం అను మాటకు పంపబడిన వాడని అర్థము, వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చాను. ఇక్కడ ఒక గురుడివాణ్ణి తీసుకొని వచ్చారు. గురుడివాణ్ణి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు స్వస్థత కమ్ము అనే ఒక మాట చెప్పేయచ్చు. ఆయన చెప్పగలడు స్వస్థత కమ్ము అని, ఆయన చెప్పేచ్చు ఆయన చెప్పగలడు. కానీ యేసుక్రీస్తు వారు మరలా ఇక్కడ ఉమ్మి వేసి నేల మీద ఆ ఉమ్మితో బురద చేసి ఆ బురదను తీసుకొని కంటి మీద పెట్టినప్పుడు అతను కన్నులు గలవాడు, ఆయన చూపు వచ్చేసింది అతనికి, అతనికి వెంటనే చూపు వచ్చేసింది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు నీ యొక్క ఉమ్ములోనే జీవం ఉన్నది, ఉమ్ములోనే స్వస్థత కలుగుతుంది మనిషికి, అంత ప్రాముఖ్యమైన ఉమ్ము, జీవం కలిగిన ఉమ్ము దేవుడు మనందరికీ దయచేశాడు అని అంటే ఇది ఎలా సాధ్యం అండి? అసలు నిజంగా దేవుడు లేడని చాలామంది అంటుంటారు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు విలువైనవి ఏమైనా ఉన్నాయి అనంటే అవి అయిపోతుంటాయి. విలువైనవి ఏదైనా వస్తువులు ఉంటే భూప్రపంచంలో చూడండి, ఈరోజు ఎన్నో ఖనిజాలు ఉన్నాయి భూమిలో, అవి అయిపోతుంటాయి, అవి ఉత్పత్తి అవ్వవయ్యి, అవి అలా నిలవన్న వాటిని మనం వాడుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు మనిషిలో విలువైన రక్తం, అది ఉత్పత్తి అవ్వటం ఏంటి? అసలు అయిపోవాలి కదా వాడుకునే కొద్దీ. ఇప్పుడు నేను ఎవరికైనా బ్లడ్ రక్తం ఇచ్చాననుకో, అది కేవలం వారం రోజుల్లోనే ఉత్పత్తి అవుతుంది, దగ్గర దగ్గరగా వారం రోజుల్లోనే ఉత్పత్తి అవుతుంది. అయిపోవాలి కదా బ్లడ్, నేను రక్తం నేను ఇచ్చానంటే అయిపోవాలి కదా బ్లడ్ రక్తం. నేను 2 సార్లు రక్తం ఇచ్చాను ఇప్పటికీ, ఆ 2 సార్లు రక్తం ఇచ్చినప్పుడు 2 బాటిల్ రక్తం తగ్గిపోవాలి కదా నాలో, ఉత్పత్తి అవ్వటం ఏంటి అసలు? అలాగే ఎంతో జీవం కలిగిన ఈ ఉమ్ము ఎప్పటికప్పుడు రోజు కొన్ని 100 సార్లు 10 పదుల సంఖ్యలో మనం ఓస్తుంటాం బయటికి, అది మళ్ళీ వెంటనే ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అవ్వటం ఏంటి అసలు? ఇక్కడ ఇంత జీవం కలిగినది ఉత్పత్తి అవ్వటం ఏంటి? అయిపోవాలి కదా. ప్రేమ దేవుని వాళ్ళరా, దేవుడు లేడు అనే వారికి నిజంగా ఇది ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు చేయిస్తున్నారు ఇలాగా అనేది ఆలోచించకపోతే ఎలాగండి? ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, దేవుడు ఉన్నాడని చెప్పటానికి ఇది ఒక మంచి ఉదాహరణ మనకి. అలాగే ఈ వైద్యులు ఒకరి యొక్క స్టెమ్ సెల్స్, అంటే ఒక మనిషికి సంబంధించిన వ్యాధికి విరుగుడు వేరొక మనిషిలో ఉన్నది, అలాంటి విరుగుడు సరిపోతుందా లేదా, ఇందాక నేను చెప్పాను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి, బోన్ మ్యారో ఈ మనిషి బోన్ మ్యారోకి ఆరోగ్యంగా ఉన్న మనిషి బోన్ మ్యారో సెట్ అవుతుందో లేదో చూడాలంటే ఈ స్టెమ్ సెల్స్ ద్వారానే చూడాలి. ఇలాగ ఈ స్టెమ్ సెల్స్ రోగి యొక్క కణాలతో సరిపోవాలని
ఆ విధంగా సరిపోవు. అవకాశము ఈరోజు ఉందా లేదా అని చెక్ చేస్తారు ముందు, చెక్ చేసిన తర్వాతే చూస్తారు. అయితే ఇలాగ స్టెమ్ సెల్స్ రోగి యొక్క స్టెమ్ సెల్స్తో కలవటానికి ఎక్కువగా ఎవరిది కలుస్తుంది అని అంటే, ఈరోజు ముందు కుటుంబ సభ్యులది చూస్తారు. చాలా జాగ్రత్తగా వినండి, ఈ వైద్య శాస్త్రంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఇలా స్టెమ్ సెల్స్ డొనేట్ చేసేటప్పుడు, అంటే ఇతర మనిషి యొక్క స్టెమ్ సెల్స్ని, అనగా మూలుగు కావచ్చు, మూలుగులోని స్టెమ్ సెల్స్ కావచ్చు, వీటిని ఈ మనిషికి ఎక్కించడానికి సరిపోతాయా లేదా అని చూడటానికి ముందుగా కుటుంబ సభ్యుల శాంపిల్స్ చూస్తారు, కుటుంబ సభ్యులైన వారివి చూస్తారు. ఎందుకు, కుటుంబ సభ్యుల్లోనే దగ్గర దగ్గరగా సంబంధాలు ఉంటాయి కాబట్టి, కుటుంబ సభ్యుల యొక్క జీన్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి వారివి కొత్తగా ఈజీగా మ్యాచ్ అవుతాయి కాబట్టి, ఈజీగా మ్యాచ్ అవుతాయి కాబట్టి చూస్తారు. వైద్య శాస్త్రంలో ఇలాంటి పద్ధతి జరుగుతుంది. అయితే నిజంగా బైబిల్ ఆ పద్ధతి వాస్తవమైనదని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఆ పద్ధతి కరెక్ట్, నిజంగా బంధువర్గంలో ఉన్న వారికి దగ్గర సంబంధాలు ఉంటాయి, రక్త కణాలలో కావచ్చు, జీన్స్లో కావచ్చు, డిఎన్ఏలో కావచ్చు, దగ్గర సంబంధాలు ఉంటాయి. అందుకే ఆదికాండం 29:14 అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అంటున్నాడు. లాబాను ఎవరు? యాకోబికి మామగారు. ఆయన అంటున్నాడు, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు, నీవు నా ఎముక అంటున్నాడు. అంటే ఎముకలో ఏముంటుంది? మూలుగు ఉంటుంది. మూలుగులో ఏముంటుంది? మూలుగు నుంచి రక్తం ఉత్పత్తి అవుతుంది. ఆ రక్తంలో డిఎన్ఏ ఉంటుంది. నిజముగా నీవు నా ఎముకవు నా మాంసమునై ఉన్నావు, నాకు దగ్గర సంబంధుడు నువ్వు, నా బంధువర్గం నువ్వు, నాకు రక్త సంబంధం నువ్వు అంటున్నాడు. ఇక్కడ చూసారా, చూద్దాం. సమూయేలు 2:5 5:5 ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునద్దకు వచ్చి అంటున్నాడు. చూడండి, వారేమంటున్నారంటే, చిత్తగించుము, మేము నీ ఎముక నంటిన వారము, రక్త సంబంధులము అంటున్నాడు. రక్త సంబంధం ఏంటి? రక్త సంబంధం ఎముక నంటిన వారము అంటే రక్త సంబంధం ఏంటి? ఇక్కడ ఒక మనిషి, ఒక కుటుంబ సభ్యంలో, ఒక కుటుంబంలో ఉన్న అనారోగ్యం కలిగిన వ్యక్తికి ఆరోగ్యంగా ఉండాలి అనంటే అతను ఈ యొక్క బోన్ మ్యారోకి సంబంధించిన మార్పిడి జరిగించుకోవాలి అనంటే, ముందుగా కుటుంబ సభ్యులలో ఉన్న బోన్ మ్యారో ఇతనికి మ్యాచ్ అవుతుందో లేదో ముందు కుటుంబ సభ్యులది పరీక్షిస్తారు ముందు. ఎందుకు? రక్త సంబంధం ఉంది వాళ్ళందరికీ. వాళ్ళ రక్తంలో ఉన్న ఈక్వల్ క్వాలిటీ అనేది ఒకటి ఉంది, అదే డిఎన్ఏ. ఆ బోన్ మ్యారో రెండు మ్యాచ్ అవుతూ ఉంటాయి, అక్కడక్కడ వీళ్ళ లక్షణాలు వాళ్ళ లక్షణాలు కలిసి ఉంటాయి. అందుకే రక్త సంబంధం కలిగిన వాళ్ళు అంటారు. ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? మూలుగు నుంచి వస్తుంది. అంటే మూలుగు కూడా సంబంధించిన ఆ మ్యాచింగ్ అనేది కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. ఎముక నంటిన వారము మేము అని అంటున్నారు వాళ్ళు, రక్త సంబంధికులము అని అంటున్నారు. చూద్దాం, మరొక మంచి మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8:19 అయినను నీవు మందిరమును కట్టించకూడదు, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు అని అంటున్నాడు. చూడండి, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు అని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నడుములో నుండి పుట్టబోవు కుమారుడు అంటే అక్కడ వెన్నుముకలో జీవకణాలు ఉంటాయి. వెన్నుముకలో నడుములో నుంచి వచ్చే ఆ జీవకణాలలో నుంచి నడుములో నుంచి వచ్చే జీవకణాల నుంచి మనం ఏవైతే ఈరోజు మనిషిలో నుండి శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేవి, ఎముకలో నుండి వచ్చే జీవకణాల నుంచే, అందులో నుంచే ఈరోజు శుక్రకణాలు విడుదలవుతాయి. ఎముకలో నుంచి నడుము భాగము నుండి శుక్రకణాలకు శక్తి వస్తుంది. ఆ శుక్రకణాలు అక్కడి నుంచే వస్తాయి, నడుము భాగంలో ఉండే ఎముక అక్కడి నుంచే శుక్రకణాలు ఉత్పత్తి అయ్యి మనం మన సంతానాన్ని అభివృద్ధి పరుచుకుంటాం. అందుకే అంటున్నాడు చూడండి దేవుడు ఇక్కడ, నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా,
ఇలాగ ఎన్నో శాస్త్రీయపరమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. రక్త సంబంధికులు అంటే ఇప్పుడు స్త్రీలు కంటున్నారు కదా పిల్లలను అనే డౌట్ మనకు రావచ్చు. స్త్రీలు కదా అనేది నీ నడుములో నుండి పుట్టబో నీ కుమారుడు అంటున్నాడు ఏంటి అని. కేవలము స్త్రీ గర్భంలో అవయవ నిర్మాణం మాత్రమే జరుగుతుంది, కానీ ఆ యొక్క పిండానికి ఆ యొక్క కణానికి జీవము పురుషుల నుండే ప్రాప్తి జరుగుతుంది, పురుషుల నుండే సంప్రాప్తమవుతుంది. పురుషుల నుండి పునికి తెచ్చుకున్న జీవాన్ని మాత్రమే స్త్రీ గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతుంది. అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 2-3 వచ్చిన ఆ మొదటి అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాగోబును కనెను, యాగోబు యోధాను అని, అన్నదమ్ములను కనెను, యోధా తామారనందు పెరసును కనెను, జెరహును కనెను అని, ఇలాగా పురుషులు కనెను 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 అని ఉంది. అబ్రహాం కనెను, ఇస్సాకు కనెను, యాకోబు కనెను అని ఉంది. అంటే కంటంది ఎవరు? పురుషులే. కంటంది ఎవరంటే పురుషులే. ఈ పురుషులు ఎలా కంటున్నారు? వాళ్ళ నడుములో నుండి వచ్చే జీవములో నుండి శుక్రకణాలు విడుదలవుతున్నాయి. అంటే జీవం ఎక్కడి నుంచి వస్తుంది? నడుములో నుంచి వస్తుంది. జీవం నడుములో నుంచి వస్తుంది. అలాగా ఈ జీవాన్ని తీసుకునేటప్పుడు వైద్యశాస్త్రంలో కూడా చాలా జాగ్రత్తగా వినండి. వైద్యశాస్త్రం నడుచుకునే విధానం బైబిల్ ధృవీకరిస్తుంది. బైబిల్లో కూడా దేవుడు వాటిని చెప్పాడు వాస్తవం అని మీకు రెండింటినీ ట్యాలీ చేస్తూ చెప్తున్నాను. అలాగే అందులో భాగంగానే వైద్యశాస్త్రంలో ఇలాగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి కానీ స్టెమ్ సెల్స్ తీసుకోవటం కానీ జీవం యొక్క జీవకణాలు మార్పిడి సంబంధించిన విషయంలో వాళ్ళు కుటుంబ సభ్యుల్లో తీసుకుంటూ కుటుంబ సభ్యుల యొక్క ఆ మ్యాచింగ్స్ తీసుకుంటూ సరిపోతున్నారా లేదా అని చూసుకునేటప్పుడు ఎక్కువగా 18 నుండి 44 సంవత్సరాల వయసు కలిగిన వారివి ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే వీరివే బలంగా ఉంటాయి. వయసు పైబడిన వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి తీసుకోరు. వాళ్ళ బలం తక్కువగా ఉంటుంది, వాళ్ళ బలము తక్కువగా ఉంటుంది. వీరు ఎవరివి తీసుకుంటారు అని అంటే 18 నుండి 44 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన వారు మాత్రమే తీసుకుంటారు. అయితే వీళ్ళల్లో కూడా చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళల్లో కూడా యువకులలో ఆ కణజాలం ఆక్రమించిన స్థలం యొక్క శాతం 40 నుండి 60% ఉంటుంది. ఎముకలలో ఈ యొక్క జీవం ఏదైతే ఉందో ఆ యొక్క కణజాలం ఆక్రమించిన స్థలం 40 నుండి 60% ఉంటుంది. ఆ జీవకణాలు ఉన్న ఎక్కువగా 40 నుండి 60% జీవకణాలు ఎక్కువగా ఉంటాయి ఆ ఎముకలో. ఎముకలో ఈ యొక్క జీవకణాల శాతం, ఎముకలలో జీవకణాలు ఉంటాయి కదా, ఆ జీవకణాల యొక్క శాతము 40 నుండి 60% ఉంటుంది. అదే వృద్ధులకు వచ్చేసరికి 20 నుండి 40% మాత్రమే ఉంటుంది. అంటే యువకులలోనే ఎక్కువగా బలం ఉంటుంది, యువకులలోనే ఎక్కువగా యవ్వన బలము అంటాడు. అందుకే చూద్దాం ఆ మాట చూద్దాం. విలాపవాక్యము 3:27 క్షమించండి, యోబు గ్రంథము 20:11 నేను చెప్పింది మరొకసారి చెప్తాను. ఇప్పుడు ఎముకలలో ఒక మనిషిలో ఉన్న అనారోగ్యం, ఒక మనిషిలో ఉన్న క్షీణించిపోయిన జీవకణాలు మరొక మనిషిలో నుంచి జీవకణాలు ఎక్కించాలి అనంటే ముందుగా రక్త సంబంధ కాదా అని మ్యాచింగ్ చూస్తారు. ఒకవేళ రక్త సంబంధి అయినా కానీ అతను యవనస్తుడా కాదా అని చూస్తారు. ఎందుకంటే యవనస్తులలో ఎక్కువ బలం ఉంటుందని. ఆ పద్ధతి నిజంగా ఆ యవనస్తులు ఎక్కువ బలం ఉంటుందా అంటే అవును ఉంటుందని బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథము 20:11 వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును. నిజంగా ఎంత డైరెక్ట్గా చెప్పిందండి ఈ మాట బైబిల్. ఎంత డైరెక్ట్గా దేవుడు రాయించాడు, ఎముకలలో యవ్వనుల బలము దాగి ఉండును అంటున్నాడు. చూడండి, నిండిపోయింది యవ్వనుల ఎముకలలో ఆ బలము నిండిపోయి ఉంటుంది అని అంటున్నాడు దేవుడికి కూడా. ఇక్కడ 40 నుంచి 60% ఆ యొక్క జీవకణాల వ్యాప్తి అనేది ఆ ఎముకల్లో ఉంటుంది, యవనస్తులకి మాత్రమే. అదే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకైతే 20 నుంచి 40% ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాగే విలాపవాక్యంలో 3:27
యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎందుకు యవ్వన కాలమున కాడి మోయుట నరుకు మేలు? ఎందుకంటే యవనస్తులకి బలం ఎక్కువగా ఉంటుంది కనుక. ఆ యవ్వన కాలంలోనే దేవుని కాడిని మొయ్యండి అని అంటున్నాడు దేవుడు. మీరు బలంగా ఉన్నప్పుడే బలంగా మీకు మీరు దేవుని కోసం పని చేయండి. బలంగా ఉన్న సమయం ఎప్పుడు? యవ్వన సమయం. యవ్వన సమయంలో దేవునికి బలంగా ఉపయోగపడండి. దేవుడిచ్చిన బలాన్ని వృధా చేయకండి. దేవుడిచ్చిన బలాన్ని స్త్రీలకు ఇవ్వకండి. దేవుడిచ్చిన బలాన్ని మాదక ద్రవ్యాలకు, సిగరెట్లకు, తాగుడుకు, చెడు అలవాట్లకు ఉపయోగించకండి. దేవుడిచ్చిన బలం, యవనస్తుల బలం, యవ్వనుల బలం ఎవరికి ఇచ్చాడు అనంటే, ఎందుకు ఇచ్చాడు అనంటే, యవనస్తులకి ఇచ్చాడు. అది దేవుని కోసం ఖర్చు పెట్టడానికి ఇచ్చాడు. అలా ఖర్చు పెడితేనే మనం నిజంగా దేవునికి నిష్పక్షపాతంగా, శక్తి లోపం లేకుండా దేవుని కోసము బ్రతికిన వారంగా మనం అందరం ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచింపజేయుచున్నది. హృదయం యొక్క తలంపులు ఎముకలలో, మూలుగులో, మూలుగు వరకు చేరిపోతుందంట దేవుని మాటలు. ఎందుకు అనంటే అక్కడ జీవం ఉంది. ఆ మూలుగులో నుండి వచ్చే రక్త కణాలలో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ నుంచి మనము చాలా జాగ్రత్తగా వినండి. ఎముకలలో ఉండే మూలుగులో రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆ రక్త కణాలలో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ నుంచి మనకు ఆదేశాలు వస్తుంటాయి. ఆలోచన విధానం అక్కడి నుంచే వస్తుంది. మనం మాట్లాడే తీరు అక్కడి నుంచే వస్తుంది. మనం ఏ ప్రవర్తన చేయాలన్నా, ఎలాంటి సంకేతం మన బ్రెయిన్ మనకి ఇవ్వాలి అనన్నా, మా సిగ్నల్స్ ఇచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయి అనంటే డిఎన్ఏ నుంచి వస్తుంది. ప్రిమెన్ వాళ్ళరా, ఆ డిఎన్ఏలోనే మన ఆలోచన విధానం దాగి ఉంటుంది. కోడ్, అసలు ఈ మనిషి ఎవరు, ఈ శ్రవణ్ కుమార్ అలియాస్ చిన్ను అనే అతను ఎవరు అనంటే, ఈ కోడ్ అనేది అందులోనే దాగి ఉంటుంది. ఆలోచనల యొక్క విధానం పూర్తిగా, అసలు ఇతని బ్లూ ప్రింట్ మొత్తం డిఎన్ఏలోనే ఉంటుంది. దేవుని మాటలు ఆ జీవం కలిగిన డిఎన్ఏ వరకు వెళ్తాయంట. డిఎన్ఏ వరకు చూసారా, నిజంగా ఎముకలలో నిజంగా ఇంత జీవం దాగి ఉన్నదని చెప్పింది ఏకైక బైబిల్ మాత్రమే. మత గ్రంథం కాదు బైబిల్. ప్రిమెన్ వాళ్ళరా, వైద్య శాస్త్రాన్ని, ఏ శాస్త్రమైనా సరే, ఈ సందర్భంగా మనం ఆలోచిస్తే వైద్య శాస్త్రంలో నిజంగా ఇంత గొప్ప ఆనవాళ్ళు, ఇంత గొప్ప వాస్తవాలు బైబిల్లో ఉన్నాయని మనం ఆలోచించలేకపోతున్నాము, ఇతరులకి చెప్పలేకపోతున్నాము, ఇది నిజము అని కరాఖండిగా మనం నిలబడలేకపోతున్నాము. ఇలాంటి ఎన్నో ఇంకా అంశాలు బైబిల్లో దాగి ఉన్నప్పటికీ వాటిని మనం వెలికి తీసి కొత్తగా మరి ప్రజలకు బోధించలేకపోతున్నాము. ఎందుకు అనంటే కేవలం ఒకటేనండి, మనిషి రోజు స్వార్థపరుడయ్యి దేవుడి మీద ఆధారపడటం మానేసి దేవుడు మాట అంటే లెక్క లేకుండా తన సొంత అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే బ్రతుకుతున్నాడు ఈరోజు మనిషి. అలాంటి వాళ్ళకి బైబిల్ ఎప్పుడూ అర్థం కాదు. అలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్న కొత్త కొత్త సంగతులు బయటికి తీయలేరు. అలాంటి వాళ్ళకి బైబిల్ నిజమైన గ్రంథం అని ఎప్పటికీ అర్థమే కాదు. దేనివల్ల అంటే వాళ్ళ మూర్ఖత్వం వల్లనే. వారి మూర్ఖత్వమే వారికి గురుడితనం కలుగు చేస్తుంది. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్పగా దేవుడు ఎముకలలో ఇంత జీవం దాగి ఉన్నదని, ఎముకల ద్వారానే ఇంత జీవము సంక్రమిస్తుంది అని దేవుడు ఎంతో స్పష్టంగా మనందరికీ తెలియజేసినప్పటికీ కూడా, ఎంతో స్పష్టంగా, ఎంతో ఖచ్చితంగా మొదటి నుంచి మనం ఆలోచించుకుంటూ వస్తే, ఆదాము దగ్గర నుంచి పక్కటెముకని తీసాడు, ఎముకలో జీవం ఉంది, పక్కటెముకని తీసి ఆ అవ్వని నిర్మించాడు. ఎహెస్కేలు గ్రంథంలో ఆలోచిస్తే, ఎహెస్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకలారా, మిమ్మల్ని బ్రతికించడానికి నేను జీవాత్మను పంపిస్తున్నాను అంటున్నాడు. జీవాన్ని పంపిస్తున్నాను నేను అంటున్నాడు. బ్రతికించటానికి అంటే ఎండిపోయిన ఎముకలలో బ్రతికిస్తే మనిషి బ్రతుకుతాడు. ఎముకలలో జీవం ఉంటే మనిషి మంచిగా బ్రతకగలడు, ఆరోగ్యంగా బ్రతకగలడు. అలాగే ఈ ఉమ్ములో దాగి ఉన్న జీవం, ఉమ్ములో దాగి ఉన్న జీవపు సంకేతం, యేసుక్రీస్తు వారు ఉమ్ము తీసి
బురద మీద వేసి ఆ బురద ఉమ్ము బురద కలిపి ఆ ఒక మనిషి కంటి మీద పెట్టాడు అని అంటే వెంటనే అతను చూపుగలవాడు. ఆయన చెవిలో పెట్టాడు ఆ ఉమ్ముని, ఆ చెవుడు అనేది పోయింది. ఎందుకు దేవుడు ఇలాగ యేసుక్రీస్తు వారు ఉమ్ము ద్వారా స్వస్థత జరిగించాడు? ఉమ్ములో దాగి ఉన్నది జీవం. అలాగా ఉమ్ములో జీవం దాగి ఉన్నది కాబట్టే ఈరోజు వైద్య శాస్త్రము ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి జీవకణాలు ఎక్కించాలంటే, జీవకణాలు మార్పిడి జరిగించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్స్ డోనార్స్, స్టెమ్ సెల్స్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాగ ఎన్నో పద్ధతులు అనారోగ్యంగా కలిగిన మనిషిని తెలసేమియా, లుకేమియా, ఎన్నో ప్రాణాంతకమైన జబ్బుని తొలగించటానికి, బాగుపరచటానికి ఈరోజు వైద్య శాస్త్రం ఒక ఉమ్ముని సేకరిస్తుంది సరిపోతుందా లేదా అని. అలా ఉమ్ముని సేకరించేటప్పుడు కూడా యవనస్తులను ఎక్కువగా సేకరిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళలోనే జీవం బలం ఎక్కువగా ఉంటుంది కనుక. ఇదండి నిజంగా ఈరోజు వైద్యశాస్త్రం పాటిస్తున్న పద్ధతులన్నీ బైబిల్లో ఎంత ఖచ్చితమైన వివరణతో దేవుడు మనకు రాయించాడో మనం చాలా ఆశ్చర్యపోవాలి. బైబిల్ని చూసి ఎప్పటికైనా సరే మత గ్రంథం అనుకునే ప్రతి ఒక్కరికి నిజంగా ఈ యొక్క పాఠం చాలా శాస్త్రీయపరమైన ఒక మంచి బుద్ధి చెప్పే పాఠం ఇది. అయితే ఇలాంటి జీవాన్ని మనము అందరికీ పంచాలి, వాక్యాన్ని పంచాలి, మన ప్రాణాన్ని పంచాలి. ఎవరికైనా సరే ఇలాగా మా పాప అనారోగ్యంతో ఉంటే నిజంగా క్రైస్తవుడు ప్రేమించినంతగా ఈరోజు మనుషుల్ని ఎవరు ప్రేమించలేరండి. క్రైస్తవుడు ప్రేమించినంతగా యేసుక్రీస్తు వారు, ఆ ప్రేమ మనం యేసుక్రీస్తు వారిలోనే చూడగలం. మొదటిగా నిజంగా మొట్టమొదటిగా ఆయన వచ్చి రక్తదానం చేశాడు. ఆయన మన అందరి కోసం మన పాపాలను కడగటానికి రక్తదానం చేశాడు. మన పాపాలను కడగడానికి ఆయన యొక్క జీవాన్ని ధారపోశాడు మన కోసం. ఆ మాటే మనకు, మీరు కూడా అలాగే ఉండండి అని చెప్తున్నాడు. మీరు కూడా అలాగే ఉండండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:16 ప్రకారము, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబొద్దులమై ఉన్నాము. మన సహోదరుల కోసం ప్రాణం పెట్టాలి. అది జీవకణాల, రక్తమ, బోన్ మ్యారోన, ఏదైనా సరే మనం మన సహోదరులను కాపాడి వారికి మన ప్రేమను తెలియజేసి, ఈ ప్రేమ, ఈ జీవం నాలో నుంచి లేదయ్యా, నీలో అయినా నాలో అయినా మన కన్న తండ్రి అయిన దేవుడే ఇచ్చాడు అని వారికి చాటి చెప్పడానికైనా మనము మనకు సాధ్యపడినంత వరకు ఈ యొక్క కణాలను, జీవకణాలను లేదా మన ప్రాణాన్ని త్యాగం చేస్తూనే ఉండాలి. త్యాగం చేసి అనారోగ్యంలో ఉన్న వారిని బ్రతికిస్తూనే ఉండాలి. ఈరోజు AATCC ద్వారా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రోగ్రాం జరిగింది. నిజంగా మొట్టమొదటిగా ఏదైనా సంస్థ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సహకరించిందా అనంటే నాకు తెలిసినంత వరకు AATCC మాత్రమే ఈరోజు ఉంది. దానికి ఎవరో కుటుంబ సభ్యులు ఒకళ్ళిద్దరు ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఇస్తారేమో, కానీ ఇలాగా AATCC బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి చాలా జాగ్రత్తగా వినండి, AATCC ఎక్కువ మంది వచ్చి కుటుంబ సభ్యులు కాకపోయినప్పటికీ కూడా ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. మనం ఇచ్చిన ఆ యొక్క ఆనవాళ్ళు, మనం ఇచ్చిన శాంపుల్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని మన వాళ్ళందరూ వచ్చి ఇచ్చారు అని అంటే AATCC ద్వారా ఈరోజు క్రీస్తు ప్రేమను మనం చాటి చెప్పట్లేదా? ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ అని మనం చాటి చెప్పట్లేదు ప్రపంచానికి? మన ప్రేమను తెలపట్లేదా? AATCC ద్వారా ఎన్నో అవయవదానాల కార్యక్రమం జరిగింది, రక్తదానాల కార్యక్రమం జరిగింది. అవయవదానానికి మనందరం ఒప్పుకుంటున్నట్టుగా సంతకాలు చేసాం. మనందరం ఎలా చేసాం? అది కేవలం ప్రేమను బట్టే. ఈ జీవం మనం పంచుతున్నాము. జీవాన్ని దేవుడు మనందరికీ పంచినప్పుడు ఆ జీవాన్ని మనం కూడా పంచే బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. అదే ప్రేమను వ్యక్తపరచుకోవటం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుంటుంది ఒకటే, బైబిల్ ఖచ్చితమైన ఎన్నో శాస్త్రాలను అధిగమించింది. అది వైద్య శాస్త్రంలో ఎలాగ అధిగమించింది, వైద్య శాస్త్రాన్ని ఎలాగ శాసించేలాగా దేవుడు తన మాటను వ్రాయించాడు, ఆ మాటలు ఎలాగ మన
మూలుగులను విభజించినంత మత్తుకు దూరిపోయి మన ఆలోచనలను పరిశోధిస్తున్నదో ఈరోజు మనందరం చూసాం. అలాగా దేవుని యొక్క మహాజ్ఞానానికి మీరు వారసులయ్యి ఈ జ్ఞానాన్ని చేతపట్టుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి బైబిల్ యొక్క గొప్పతనాన్ని, ఆ బైబిల్లో దేవుని యొక్క మాటల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి దేవునికి మహిమపరిచి ప్రేమ కలిగిన వారుగా, జీవాన్ని ధారపోసేవారుగా, ప్రాణం పెట్టేవారుగా మీరుండి మనమందరం ఉండి పరలోకానికి చేరుకోవాలనేదే ఈ పాఠం యొక్క సారాంశము. చిన్న కరెక్షన్ దయచేసి గమనించండి. మార్కు సువార్త 7:32-35 యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థత. ఈ మార్కు సువార్త 7:32-35 చెప్పడం బదులు పొరపాటున మత్తయి సువార్త 7:32-35 అన్నాను. దయచేసి అది మార్కు సువార్తని గమనించండి. ఆ ఒక్క చిన్న కరెక్షన్ తప్పించి మిగతా మొత్తం మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. దయచేసి ఈ యొక్క చిన్న కరెక్షన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ వందనాలు.